దేవుని నామమున అందరికీ శుభములు మొదటి పఠనము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఇరవై మూడవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు యాకోబు వారిని తీసుకొనిపోయి ఏరు దాటించిన తరువాత ఏటి ఆవలి ఒడ్డుకు చేర్చి చేర్పించెను ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయేను అప్పుడు ఒకనొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టెను ఆ మనుష్యుడు యాకోబునెంత సేపటికి ఓడింపలేకపోవటచి అతని తుంటి మీద కొట్టెను అంతట వారు పెనుగులాడుచుండగా యాకోబునకు తుంటి తొలగెను ఆ మనుష్యుడు తెల్లవారుచున్నది నన్నికపోనిమ్మో అనెను దానికి యాకోబు నన్ను దీవించు వరకు నిన్ను వెళ్ళనీయను అని పలికిను అతడు నీ పేరేమి అని అడుగగా ఇతడు నా పేరు యాకోబు అని జవాబు చెప్పెను ఆ మనుష్యుడు ఇక ముందు నీకు యాకోబు అను పేరు కాక ఇజ్రాయేలు అను పేరు ఉండును నీవు దేవునితో మానవులతో పోరాడి గెలిచిదివి కావున నీకు ఆ పేరు కలుగును అని చెప్పెను యాకోబు దయచేసి నీ పేరు చెప్పుము అని అడిగిను దానికి ఆ మనుష్యుడు నా పేరు అడుగనేలా అని అక్కడనే యాకోబును దీవించెను నేను దేవుని ముఖాముఖి చూచితిని అయినను బ్రతికి బయటపడి తిని అనుకుని యాకోబు ఆ చోటికి పెనియేలు అను పేరు పెట్టెను యాకోబు పెనియేలు నుండి సాగిపోవుచుండగా ప్రొద్దుపొడిచెను తుంటి తొలగొట్టుచేయి అతడు కుంటు పోయేను కావుననే ఇజ్రాయేలీలు ఈనాటికి కూడా తుంటి నరమును తినరు ఆ మనుష్యుడు యాకోబును తుంటి నరము మీద కొట్టెను గదా ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు వారు పోవుచుండగా పిచాచము పట్టి నోటిమాట పడిపోయిన మూగవానిని ఒకని కొందరు ఏసు వద్దకు కొనివచ్చిరి పిచాచము వెడలగొట్టబడిన అంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను అప్పుడు అచ్చట ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు ఇస్రయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము అనిరి కాని పరిసెయ్యులు పిచాచముల నాయకుని సహాయముతో ఇతడు పిచాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధల పోగొట్టుచుండెను నిస్సహాయులై బాధతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెలవలి చదిరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను అప్పుడు యేసు తన శిష్యులతో పంట మికుటము కానీ కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక